పాట వస్తే మన మిత్రులు అడిగినట్టుగా సెల్ ఫోన్ గురించి మంచి పాట రాశాడు మా మిత్రుడు డబ్బు శ్రీను గారు. సెల్ ఫోన్ వినియోగిస్తే ఎంత మంచిదో మనందరికీ తెలుసు మిత్రులారా, సెల్ ఫోన్ వినియోగిస్తే ఎంత మంచిదో మనందరికీ తెలుసు. కానీ దాన్ని వినియోగించే పద్ధతి ఏమైనా మారిందంటే మన జీవితాలే నాశనం అయిపోతాయని చెప్పడానికి ఒక మంచి పాట రాశాడు ఆయన. ఎక్కడికి చేరిందంటే మరి ఈ సెల్ ఫోన్, కళ్ళు గీసే యాతన్న కూసెల్లు, కోత కోసే కూలమ్మ కూసెల్లు, కళ్ళు గీసే యాతన్న కూసెల్లు, కోత కోసే కూలమ్మ కూసెల్లు, ఆలకించండి రారింగుటోను, పడే సౌకర్యమున్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రారింగుటోను, పడే సౌకర్యమున్న సెల్ ఫోను, ఆలకించండి రారింగుటోను, పడే సౌకర్యమున్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. అయ్యో కాలేజీకని చెప్పి బయలుదేరి కుర్రోడు బస్ స్టాపులో పోదు చూడు, పదో తరగతి పాస్ అయితే చాలు ప్రతి అబ్బాయికి సెల్ ఫోన్ కావాలంట. కాలేజీకి వెళ్ళే ప్రతి అబ్బాయికి సెల్ ఫోన్ కొనిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారంట కొంతమంది చెప్పాలి. కాలేజీకని చెప్పి బయలుదేరే కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు, సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడతాడు. వార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు, వార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లో అయ్యో విలువైన కాలాన్ని వెలిగించ చదువునే గంగలో కలుపుతున్నాడు. చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తుంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రారింగుటోను, అయ్యో బైకు మీద వెళ్తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. ఎంత స్పీడ్కి వెళ్తారంట మనోళ్ళు, కొత్తగా పెళ్ళయిందంటే ఇంకా హుషారుగా ఉంటారు కొంతమంది కొత్త పెళ్లి కొడుకులు. ఎందుకంటే అత్తవారు కొత్తగా బండి బళ్ళు కొనివ్వడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో అత్తవారు. అవునా కాదండి, కొత్త పెళ్లి కొడుకులందరికీ కొత్త బళ్ళు ఇస్తే మనోడు కొత్త కొత్తగా ఉంటుంది కొద్ది రోజులు. ఈ కొత్త బండి పైన కొద్ది రోజుల్లో ఈ కొత్త పెళ్లి కొడుకులు కొంతమంది ఎలా ఉంటున్నారంట, అయ్యో బైకు మీద వెళ్తాడు వీడు బైకు మీద వెళ్తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు, దారి మధ్యలో ఉన్న సెల్ ఫోన్ కాలుస్తే మెల్లరక సెల్లు పెడతాడు. బైకు మీద వెళ్తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు, అయ్యో దారి మధ్యలో ఉన్న సెల్ ఫోన్ కాలుస్తే మెల్లరక సెల్లు పెడతాడు. పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు. పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు. పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పలిగొంటాడు. ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పలిగొంటాడు. వీడు కట్టుకున్నదాని, వీడు కట్టుకున్నదాని పసుపు కుంకుమ జరిపి ముండ మోపిగా మార్చుతాడు. ఆలకించండి రారింగుటోను, మరి కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు బైకులు వదిలే అబ్బాయిలే సెల్ ఫోన్లు వాడుతున్నారా? అమ్మాయిని వాడట్లేదా అని చెప్పి మనోని ప్రశ్న. అందరూ అయితే మిత్రులు మొహమాటం కొంతమంది పడుతున్నారు కానీ చాలా ఓపెన్ మైండ్ అందరూ. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది అమ్మాయిల గురించి చెప్పక తప్పక ఈ మధ్యలో ఈ మాటా పాట మిత్రులారు. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక చిన్న కార్టూన్ వచ్చిందండి. ఆ కార్టూన్లో విషయం ఏముందంటే ఒక ఇంట్లో ఉండే అమ్మాయికి ఫోన్ వచ్చిందంట.
అమ్మాయికి ఫోన్ ఇస్తే అమ్మాయి ఫోన్ తీసి మాట్లాడిందంటే ఒక అరగంట, అరగంట మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తే బయట నుంచి నాన్నగారు ఇంటి లోపలికి వచ్చి అమ్మాయిని అడుగుతున్నారంటే ఇట్లా, అమ్మా నీకు ఎప్పుడు ఫోన్ వచ్చినా నాకు తెలిసి గంట రెండు గంటలో మాట్లాడతావు కదమ్మా, కానీ ఈరోజు ఏంటమ్మా అరగంటే మాట్లాడి ఫోన్ పెట్టేశావు అన్నారంట నాన్నగారు. తొందరపడదు, మనం చేసిన వాళ్ళు మనం చేస్తే వాళ్ళు మాట్లాడతారు బాబు. అలాంటి పరిస్థితుల్లో అరగంట మాట్లాడాను, ఏమమ్మా అరగంటే మాట్లాడేవంటే ఈ అమ్మాయి అన్నదంట పాపం, నాన్నగారు ఇది ఎవరో తెలియదు నాన్నగారు రాంగ్ కాల్ ఇది అందుకోసమని చెప్పి అరగంటే మాట్లాడి ఫోన్ పెట్టేశాను నాన్నగారు అన్నారు. పాపం ఈ అమ్మాయికి ఎవరో తెలియని వాళ్ళు ఫోన్ చేస్తేనే అరగంట మాట్లాడితే, ఒకవేళ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఎన్ని గంటలు మాట్లాడుతుందో పాపం. అందుకోసమని చెప్పి కొంతమంది గురించి చెప్పక తప్పక ఈ మాటపాట మిత్రులారా, చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. అలా అని పూర్తిగా అమ్మాయిని చదివించకూడదని కాదండి, చదివించే రీతిలో చదివిస్తే మంచిదని చెప్తూ, చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు, ఆ పక్క సందుల్లోన కంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది, తన వయసు వేడిలోన మన అందరిని మరిచి మర్యాద తీసుకుంటుంది, ప్రేమతో పెంచిన తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట కడుతుంది. మన ప్రతిభ హరిశ్చంద్ర కాటి సీను ఆలకించండి రారింపుతోను, అలె సౌందర్యముందు అయ్యో సేతిలో సీత రూపమ్మ దీని పేరే సొల్లు పోనమ్మ వారే బొమ్మా. అయ్యో అప్పులో ఓరోరి అయ్యో పోస్ట్ కార్డుతో పని లేదంట, పూర్వకాలంలో పోస్ట్ కార్డు 10 రూపాయి పావుల నుంచి మొదలైన కబుర్లు, పోస్ట్ కార్డుతో పని లేదంట స్విచ్ నొక్కితే కౌరెత్తదంట, ఓరోరు చేతి రేడియోతో పని లేదంట దీనిలోనే పాట వస్తుందంట, చేతి వాచి ఇక అవసరమే లేదు, చేతి వాచితో పని లేదంట, చేతి వాచితో పని లేదంట, అయ్యో సేతి వాచితో పని లేదంట దీనిలోనే టైం ఉంటదంట. అయ్యో అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది, ఓరే ఓరే అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది, ఓరోరే పెళ్ళము చేసిన నెంబరైతే మన పెండ్లము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్పది సెల్లో, అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగేది సెల్లో, పెండ్లము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్పేది సెల్లో, లవరు చేసిన నెంబరైతే
తెలుస్తుంది. మనిషి గమనానికి పాట, పాట ఈ సమాజ చైతన్యపు బావుట, పాట లక్ష మెదళ్ళ ఊట, పాట మందుగుండు లేని తోట. మనిషి జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి తప్ప పాట మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి కాదు అని చెప్పడానికి ఈ పాటల సమాహారం. మిత్రులారా, మరింతవరకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు.